கண்டி சுக்ரவாரமு கடியலேடிண்ட கண்டி அலமேல் மங்க அண்டனுண்டே சுவாமினி கண்டி சுக்ரவாரமு கடியலேடிண்ட கண்டி அலமேல் மங்க அண்டனுண்டே சுவாமினி கண்டி. ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైన కార్తీక మాసంలో విష్ణు తిథులు అయిన ఏకాదశి ద్వాదశి రెండూ కలిసి వచ్చిన శుభదినం నాడు గత శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయంలో మూల విరాట్కి జరిగే అత్యంత విశిష్టమైన శుక్రవార అభిషేక కైంకర్యాన్ని నాచే చేయించుకోవాలని శ్రీవారు సంకల్పించారు. పరమ పావనమైన ఈ అభిషేక కైంకర్యంలో శ్రీవారు నాకనుగ్రహించిన దివ్యానుభూతులు, విచిత్రమైన స్వామి లీలలను ఈ వీడియో ద్వారా మీ అందరితో పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. తిరుమల దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిజరూపానికి ప్రతి శుక్రవారం వేకువజామున ఆగమశాస్త్రోక్తంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహిస్తారు. శ్రీవారికి నిత్యం అనేక కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ కైంకర్యాల వైభవం, ప్రాశస్త్యం మాటలలో వర్ణించనలవి కాదు. ప్రతి కైంకర్యము గొప్పదే, వేటి విశిష్టత వాటిదే. అయితే ఎన్ని కైంకర్యాలు జరిగినప్పటికీ వీటన్నింటిలోకి ఉత్కృష్టమైనది, ఉత్తమోత్తమమైనది, సాక్షాత్తు దేవతలచే కూడా నిర్వహింపబడినది మాత్రం రెండే. అవి ప్రతి శుక్రవారం జరిగే అభిషేక కైంకర్యం, కన్యామాసంలో జరిగే బ్రహ్మోత్సవ కైంకర్యం. ఈ రెండు శ్రీవారికి చాలా ఇష్టమైనవి. శ్రీవారు దేవతలను, ఋషులు, మానవులను అడిగి మరీ చేయించుకున్నవి. వీటికి సంబంధించి మరిన్ని విశేషాలను ముందు ముందు తెలుసుకుందాం. తిరుమల ఆలయ చరిత్ర ప్రకారం శ్రీవారి మూల విరాట్ అర్చారూపానికి ప్రతిష్ట, అర్చన వంటివి జరగకముందే స్వామివారి ఆనతి మేరకు అభిషేకం మొదటగా జరుపబడింది. కనుక శ్రీవారికి నిర్వహించే అన్ని కైంకర్యాలలో శుక్రవార అభిషేకం అత్యంత ప్రాచీనమైనది. ఇది మొట్టమొదటిసారిగా శ్రీవారి ఆలయ ప్రథమ వైఖానస అర్చకుడైన శ్రీమాన్ గోపీనాథ దీక్షితుల వారు స్వామివారి ఆజ్ఞ మేరకు నిర్వహించాడు. అసలు శుక్రవారం అంటేనే శ్రీవారి ఆలయంలో అదొక పెద్ద పండగలాగా జరుగుతుంది. దీనికి సన్నాహ సూచకంగా ముందు రోజు గురువారం నుండి సన్నిధిలో శ్రీవారికి తిరువాభరణాల సడలింపు జరుగుతుంది. అలాగే శ్రీవారి గర్భగృహం, శయనమండపం, రాములవారి మేడ, స్నపన మంటపం, ఇలా ఆలయంలోని ముఖ్య ప్రదేశాలన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నానుడిని నిజం చేస్తూ ఆలయంలోని అన్ని ద్వారములకు మంగళప్రదంగా మామిడాకులతో తోరణం, అరటిమానులతో అలంకరణ చేయబడుతుంది. అందుకే భక్తులతో పాటు అర్చకులు, జీంగార్ స్వాములు, ఆచార్య పురుషులు, ఇలా ఒకరేమిటి అందరూ శుక్రవార అభిషేకంలో వారి వంతు ఎప్పుడు వస్తుందా అని భక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. నిజానికి శ్రీవారి నిజరూపానికి శుక్రవార అభిషేక కైంకర్యం నిర్వహించడం కొంత శ్రమతో కూడుకున్న విషయం. అయితే శ్రీవారి నిజరూపానికి శుక్రవారం కైంకర్యం చేయడం, సపర్యలు చేయడం, ఆపాదమస్తకం మూల విరాట్ని దర్శించడం నేనెప్పుడూ ఒక మహద్భాగ్యంగా భావిస్తాను. ఆ రోజు నేతి దీపాల వెలుగులో శ్రీనివాసుడి నిజరూప దర్శనంతో ఎంతటి శ్రమ అయినా తొలగిపోతుంది, ఎన్ని దోషాలున్నా అన్నీ పరిహారమైపోతాయి. అభిషేక కైంకర్య సంరంభం నాకు 10 రోజులు ముందుగానే ప్రారంభమవుతుంది. ఈ 10 రోజులు ప్రతిరోజు స్వామివారిని సేవించేటప్పుడు ఈసారి అభిషేకం ఇలా చేయాలి, పచ్చకర్పూరంతో తిరునామాన్ని పోయినసారిలా కాకుండా ఇంకా బాగా తీర్చిదిద్దాలి, అరే ఆభరణాలు కొన్ని వదులుగా కింద మీద ఉన్నాయే, ఈసారి నా వంతు వచ్చినప్పుడు నా స్వామికి చక్కగా అలంకరణ చెయ్యాలి, మేల్చాత్తి వస్త్రం అంచులు సరిగ్గా కనబడడం లేదే, ఈసారి పట్టుధోవతి అంచులు బాగా కనిపించేటట్టు అలంకరించాలి అని ఇలా పరిపరి విధాలుగా స్వామివారి కైంకర్యం గురించి ఆలోచనలు చేస్తూ దర్శించసాగాను. కానీ మనం ఎన్ని ఆలోచించినా, ఎన్ని రకాలుగా ప్రణాళికలు వేసుకున్నా శ్రీనివాసుడు తనకెలా కావాలనుకుంటే అలానే తయారవుతాడు. ఏదో ఉండబట్టలేక నేనలా ఆలోచిస్తూ ఉంటాను.
ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. శుక్రవారం నాడు ఉత్సాహంగా వేకువజామునే లేచి స్వామివారి నిజరూపాన్ని తలుచుకుంటూ శుచిస్నాతుడై మడిధోవతిని కట్టుకుని ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారిణై నా గదిలో ఉన్న శ్రీవారి చిత్రపటం ముందు నిలబడి స్వామిని వేడుకున్నాను. నారాయణ నమస్తేస్తు కరుణాత్మాదగా నిధే పాహిమాం కృపగాదేవ భక్తంతే భక్తవత్సల. స్వామి, నేను తెలిసి తెలియక చేసే తప్పులు నా యందు దయతో మన్నించు. ఎల్లప్పుడు నీ మీద భక్తిని, నీ కైంకర్యముల పట్ల అనురక్తిని కలిగించు. నాలోని అహంకారాన్ని తొలగించు. నేను నిమిత్తమాత్రుడినే. నా శరీరము, నా జన్మ నీకే అర్పితం. ఈ మహత్తర కైంకర్య భాగ్యాన్ని నాకనుగ్రహించావు. ఇది ఎలా జరిపించుకోవాలో నీ ఇష్టం స్వామి అని ప్రార్థించాను. సన్నిధిగొల్ల రాక కోసం ఎదురుచూస్తూ అభిషేక కైంకర్యంలోని వివిధ ఘట్టాల్ని మననం చేసుకుంటూ ఉన్నాను. అప్పటికి సమయం 3:30 కావస్తోంది. హేమంత ఋతువు ముందుగానే ఆరంభమైనట్లు తిరుమలగిరులు మొత్తం మంచు దుప్పటితో కప్పబడి ఉంది. శ్రీవారి సన్నిధిలో ప్రాతకాల ఆరాధన పూర్తి అయి మహానైవేద్యం ప్రారంభమైనట్లు ఘంటానాదం ద్వారా తెలుస్తున్నది. సన్నిధిగొల్ల పిలుపుతో స్వామివారిని స్మరించుకుంటూ నెమ్మదిగా శ్రీవారి ఆలయానికి బయలుదేరాను. మార్గమధ్యంలో ఉత్తరమాఢా వీధిలోని క్షేత్ర ప్రథమ దైవం శ్రీ ఆదివరాహస్వామివారికి, భగవాన్ వికన సమహర్షుల వారికి బయట నుండి ప్రణామాలు అర్పిస్తూ తూర్పుమాడా వీధిలోకి ప్రవేశించాను. స్వామి పుష్కరునికి భక్తిపూర్వకంగా నమస్సులు అర్పించి శ్రీవారి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నాను. గోపుర ద్వారపాలకులు నాగరాజ గణేశులకు నమస్కరించి వారి అనుమతితో ఆలయ ప్రవేశం చేశాను. ధ్వజస్తంభం వెండివాకిలి దాటి బంగారుబావి ముందు భాగం నుండి ఆనంద నిలయ విమానానికి ప్రణామాలు అర్పించి బంగారు వాకిలి స్నపన మండపం దాటి రాములవారి మేడ ద్వారం వద్దకు చేరుకున్నాను. నైవేద్యం పూర్తి అయ్యే వరకు అక్కడే వేచి ఉన్నాను. శ్రీవారి ఆలయంలో స్వామివారికి నైవేద్యం జరిగేటప్పుడు సన్నిధిలో నైవేద్యాలతో పాటు అర్చకులు మాత్రమే ఉంటారు. రాములవారి మేడ తలుపులు లోపలి నుండి గడియపెట్టి నైవేద్యం పూర్తి అయ్యే వరకు మూసి ఉంచుతారు. ఘంటానాదం నిలిచింది. రాములవారి మేడ తలుపులు తెరుచుకున్నాయి. వెంటనే సన్నిధి కైంకర్య పరులకు దారి అని సన్నిధిగొల్ల బిగ్గరగా హెచ్చరించడంతో అందరూ పక్కకి తప్పుకున్నారు. ఎప్పుడెప్పుడు శ్రీవారి మూలమూర్తి నిజరూపాన్ని చూద్దామా అని వేచి ఉన్న నేను అతో దేవ అవంతునో అన్న మంత్రాన్ని పఠిస్తూ స్వామివారిని చూస్తూ గర్భగృహం వైపుకు నడిచాను. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీవేంకటేశ వపురాత్మని సన్నిధత్తాం. కోటి మన్మధుల అందంతో వెలిగిపోతూ ఒక కన్నులో తల్లి వంటి ప్రేమ, మరొక కన్నులో తండ్రి వంటి ఆప్యాయతను వర్షించే చల్లని కన్నులతో, నల్లని మేఘం వంటి ఛాయతో మెరిసిపోతూ వక్షస్థలంలో కుడివైపు మూల ప్రకృతి స్వరూపిణి వ్యూహలక్ష్మీదేవిని, ఎడమవైపు పద్మావతీదేవీలను ధరించి శ్రీవైకుంఠాన్నైనా విడిచి ఉంటాను కానీ నా భక్తులను విడిచి ఒక్క క్షణమైనా ఉండను అని శపథం చేసి మరీ తిరుమల కొండపై కొలువై చెదరని చిరుమందహాసంతో ఉన్న నా స్వామి శ్రీ వెంకటేశ్వరుడి నిజరూపాన్ని దర్శించి పులకించిపోయాను. శ్రీవారి దివ్యమైన నిలువెత్తు సాలగ్రామ రూప దర్శనంతో ఒక్కరోజు కూడా ఒక్క క్షణంలా గడిచిపోతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. స్వామివారి నిజరూప దర్శనంతో నా శరీరంలో ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లనిపించింది. వెంటనే గర్భగృహంలోనికి ప్రవేశించి బంగారు పాత్రలోని నీటితో చేతులు శుద్ధి చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిజరూపాన్ని ఆపాదమస్తకం స్పృశించి పాదసేవ చేసుకున్నాను. కైంకర్య పొరుల హారతిని ఇస్తూ ఆ వెలుగులో ఒళ్లంతా కళ్ళు చేసుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నాను. తర్వాత శ్రీ వైష్ణవ సాంప్రదాయ శాత్తుమరై సేవ పెద్దజయ్యంగారు స్వామివారి ఆధ్వర్యంలో ద్రావిడ పాసురాల పఠనంతో నిర్వహింపబడింది. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం అభిషేకంలో ఉపయోగించే పరిమళ మిశ్రమం, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, పసుపు, పట్టుధోవతి వంటి ద్రవ్యాలను జయ్యంగారు స్వామి శిరసున ధరించి అధికారులు వెంటరాగా వేదపారాయణ సహితంగా విమానం ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఛత్రచామరాది
పంచముఖాల సహితంగా ఊరేగిస్తూ సన్నిధికి తీసుకువచ్చారు. ఆలయ ఆచారం ప్రకారం మహత్కైంకర్యాలు చేసేటప్పుడు ధరించే శిరోవస్త్రాన్ని ధరించి నేను సిద్ధంగా ఉన్నాను. ఈలోగా నేను అభిషేకం తర్వాత జరిగే సమర్పణ గురించి ఆలోచించసాగాను. ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత శ్రీవారికి ఆభరణాలతో అలంకరణ జరుగుతుంది. ఆలయ పరిభాషలో దీనినే సమర్పణ అని పిలుస్తారు. ఇది మూడు విధాలుగా ఉంటుంది. రాబోయే రోజులలో ఏవైనా విశేష ఉత్సవాలు వంటివి ఉన్నప్పుడు శ్రీవారికి జరిగే సమర్పణ కూడా అందుకు తగినట్లుగా ఉంటుంది. మొదటిది నిత్యకట్ల సమర్పణ. ఆలయంలో ఎటువంటి విశేషం లేనప్పుడు ఈ సమర్పణ చేస్తారు. ఇందులో శ్రీవారి మూలమూర్తికి శిరసాదిగా బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. రెండవది 6 వజ్రాభరణాలతో సమర్పణ. ఆలయంలో తరువాతి వారంలో విశేష ఉత్సవాలైన పవిత్రోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పుష్పయాగం, కైశికీ ద్వాదశి, రథసప్తమి, పౌర్ణమి గరుడ సేవ వంటివి ఉన్నప్పుడు ఈ సమర్పణ చేస్తారు. ఇందులో 6 ఆభరణాలు మాత్రం వజ్రాభరణాలు, మిగిలినవి నిత్యకట్ల సమర్పణలోని బంగారు ఆభరణాలే ఉంటాయి. ఇక మూడవది స్వర్ణ పీతాంబరంతో విశేష సమర్పణ. తరువాతి వారంలో శ్రీవారి ఆలయంలో ప్రముఖ ఉత్సవాలుగా పరిగణించే ఉగాది ఆస్థానం, ఆనివర ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, దీపావళి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలు వచ్చినప్పుడు ఈ సమర్పణ చేస్తారు. ఇందులో మూలమూర్తికి శిరసాదిగా అనేక వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. మిగిలినవి నిత్యకట్ల సమర్పణలోని బంగారు ఆభరణాలే ఉంటాయి. సమర్పణ గురించి ఆలోచిస్తూ మరొకసారి శ్రీవారి మూలమూర్తిని చూస్తూ, ఈరోజు నిత్యకట్ల సమర్పణే కదా, అలంకరణ సులభంగా అయిపోతుంది అనుకున్నాను. నేనిలా అనుకుంటూ ఉండగా ఆ సమయంలో శ్రీవారు అల్లరిగా నవ్వినట్లు స్పష్టంగా కనిపించింది. స్వామి, నువ్వు ఎల్లప్పుడూ ఇలాగే చిరునవ్వుతో దర్శనమిస్తూ నీ భక్తులను అనుగ్రహించాలి అని అనుకున్నాను. కానీ ఆ అల్లరి నవ్వులోని ఆంతర్యాన్ని గ్రహించలేకపోయాను. ఇంతలో సన్నిధి పరిచారక స్వామి అభిషేక కైంకర్యానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయా అని సరిచూసుకుని నా వైపు, జీంగార్ స్వాముల వారి వైపు చూసి పరదా తీసి సేవను ప్రారంభించడానికి అనుమతిని కోరాడు. పరదా తీసిన తర్వాత శ్రీవారి మూలమూర్తి కుడిచేతిని స్పృశించి నా శిరస్సును వైకుంఠహస్తానికి ఆనించాను. ఎవరో చిన్నపిల్లవాడి చేతిని పట్టుకున్నట్లుగా అనుభూతి చెందాను. వెంటనే శ్రీ వైఖానస అర్చనా నవనీతం అన్న గ్రంథంలోని శ్లోకం గుర్తుకు వచ్చింది. ప్రాతఃకాలే తు బాల్యం స్యాత్ మాద్యాహ్నే యౌవనం తథా సాయాహ్నే వార్ధకం బింబమితి మూర్తి స్త్రిధా భవేత్. వైఖానస ఆగమం ప్రకారం స్వామివారి రూపం ఉదయం వేళ బాలుడిగాను, మధ్యాహ్నం నవయువకుడిగాను, సాయంత్రం వయసైన వాడుగాను కనిపిస్తుందట. అందుకేనేమో శ్రీవారికి ఉదయం వేళ పరిచర్యలు చేసే వైఖానస అర్చకులు స్వామివారిని చిన్నపిల్లవాడుగా, అల్లరి కృష్ణయ్య రూపంగా అనుభూతి చెందుతారు. స్వామి, అపురూపమైన అభిషేక కైంకర్యాన్ని నాకు అనుగ్రహించి అది స్వీకరించడానికి చిన్ని కృష్ణయ్యలా సిద్ధమైపోయావా అని మనస్సులోనే శ్రీవారికి నమస్సులు అర్పిస్తూ అభిషేకించడానికి అనువుగా ఉన్న ఎత్తైన పీఠాన్ని అధిరోహించాను. హరి ఓం సహస్రశేరుషా పురుషః అని పురుష సూక్తాన్ని ప్రారంభించి శ్రీవారి నిజరూపానికి ఆలయ సంప్రదాయం ప్రకారం జీయంగార స్వాముల వారి చేతి మీదుగా ఆకాశగంగా తీర్థంతో నిండిన బంగారు శంఖంతో శిరసాదిగా అభిషేకం ప్రారంభమైంది. వెనువెంటనే స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం కొనసాగింది. శ్రీవారికి శిరస్సు నుండి ఆరంభించి ముఖమండలము, చతుర్భుజాలు, వక్షస్థలం వంటి పవిత్ర భాగాలకు గోక్షీరంతో అభిషేకం చేయసాగాను. అనేక జన్మల పుణ్యఫలితంగా తన పాలను దేవాది దేవుడైన శ్రీవారి అభిషేకానికి సమర్పించిన ఆ గోవులు ధన్యజీవులు కదా అనిపించింది. పాలను బంగారు శంఖం నుండి ధారగా శ్రీవారి శిరస్సు నుండి ఆపాద మస్తకం అభిషేకించేటప్పుడు ఆ పాల బిందువులు మేము శ్రీవారి దివ్య దేహాన్ని విడిచి వెళ్ళము అన్నట్లుగా స్వామివారి నిజరూపాన్ని అంటిపెట్టుకునే ఉన్నాయి. ఒక పాత్ర తర్వాత మరొక పాత్రతో పాలు అభిషేకం అవుతుండగా పాల బిందువులన్నీ శ్రీవారి పాదములలో చేరి ఇదే భక్తులందరి గమ్యము అని సూచిస్తున్నవి.
అయితే విచిత్రంగా స్వామివారి పెదవులపై మాత్రం అలానే నిలిచి ఉండిపోసాగాయి. నేను ఆ పాలబిందువులను తుడిచినప్పటికీ మళ్ళీ మళ్ళీ పాలబిందువులు శ్రీవారి పెదవుల మీద అలాగే ఉండిపోసాగాయి. బాలుడి రూపంలో ఉన్న చిన్ని కృష్ణయ్య తన అభిషేకం కోసం పాలను సమర్పించిన గోవులకు మోక్షాన్ని ప్రసాదించడానికి స్వయంగా పాలను ఆరగిస్తున్నాడేమో అనిపించింది. ఇంతలో క్షీరాభిషేకం పూర్తయింది, పరదా వేయబడినది. బాగా అలసటగా అనిపించింది. క్రిందికి దిగి స్వామివారిని చూస్తూ, స్వామి నన్ను పరీక్షించకు, అపురూపమైన ఈ కైంకర్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు తగిన శక్తిని ప్రసాదించు అని వేడుకున్నాను. ఈలోగా నా తోటి అర్చక కైంకర్యపరులు స్వామివారిని శుద్ధోదకంతో అభిషేకించారు. పరదా తీయడంతో అభిషేకంలోని తరువాతి ఘట్టం ప్రారంభమైంది. పరిమళ భరితమైన బంగారుబావి తీర్థంతో అభిషేకం కొనసాగింది. ఆలయ ఐతిహ్యం ప్రకారం శ్రీవారి దేవేరి లక్ష్మీదేవి స్వామి సేవ కోసం స్వయంగా బంగారుబావి తీర్థంగా మారింది. శ్రీవారికి నివేదించే ప్రసాదాలు, శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు జరిగే అభిషేకాలు ఈ బంగారుబావి నీటితోనే చేస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి అంశ కలిగిన బంగారుబావి నీటి బిందువులు శ్రీవారి దివ్య దేహాన్ని విడిచిపెట్టలేక నెమ్మదిగా జాలువారుతూ పాదాలలో ఐక్యమవ్వసాగాయి. శుద్ధోదకంతో అభిషేకం పూర్తి అయింది. అనంతరం శ్రీవారి మూలమూర్తికి పచ్చకర్పూరం, చందనం, కుంకుమ పువ్వు కలిసిన పరిమళం అనే పేరుగల మిశ్రమంతో ఉద్వర్తనం ప్రారంభమైంది. ఆగమశాస్త్రం ప్రకారం ఉద్వర్తనం అనేది స్వామివారికి నిర్వహించే స్నానాసన ఉపచారాలలో ఒకటి. ఉద్వర్తనంలో మొదటగా సుమారు 100 గ్రాముల కుంకుమ పువ్వుని పునుగు తైలంతో కలిపి నలుగు బిళ్ళ అనే పేరుతో ముద్దలుగా చేసి శ్రీవారి వక్షస్థలంలో వ్యూహలక్ష్మి అమ్మవారికి అద్దుతారు. ఇది ప్రసాదంగా ఆయా కైంకర్యపరులకు ఇవ్వబడతాయి. అనంతరం చందనం బిళ్ళలు 4 స్వామివారి కుడిచేతి హస్తరేఖలకు అద్ది ప్రసాదంగా స్వీకరిస్తారు. వెంటనే పరిమళంతో ఉద్వర్తనం ప్రారంభమైంది. పరిమళమును స్వామివారికి ఆపాద కిరీటమును శరీరం అంతటా సున్నితంగా మర్దన చేస్తూ నలుగు పెట్టసాగాను. ఈ బ్రహ్మాండంలోని సమస్త మేధస్సుకి ప్రతీక అయిన విశాలమైన నుదురు తనను సేవించడానికి ఎన్నో కష్ట నష్టాలను భరించి విచ్చేసే భక్తులపై నిరంతరం అపారమైన దయను వర్షించే కన్నులు, ముక్కు, చెక్కిళ్ళు అన్నీ తానే చేసి ఏమీ తెలియనట్లు నటిస్తూ నిరంతరం చిరునవ్వు చిందిస్తున్న పెదాలు, ఆ తర్వాత చెవులు, విశాలమైన బాహువులు, శంఖ చక్రములు, ఇలా శరీరమంతా నలుగు కన్నుల పండువగా కొనసాగుతున్నది. ఇంతలో జీయర్ స్వామివారు శ్రీవారి నొసటన తిరునామం అలంకరణ కోసం కొంచెం పెద్దదిగా ఉన్న పరిమళం ముద్దను అందించారు. దానిని చక్కగా ఊర్ధ్వపుండ్రంగా స్వామివారి నుదుటిపై తీర్చిదిద్దాను. గడ్డానికి బొట్టు పెట్టాను. పీఠం నుండి క్రిందికి దిగి స్వామివారి సంకల్పశక్తి లక్ష్మీదేవికి ఆవాస స్థానమైన వక్షస్థలం, నాభి యుగయుగాలుగా ఎన్ని కోట్ల మందికి వరాలిచ్చిందో ఆ చేయి అనిపించే శ్రీవారి వైకుంఠహస్తం, నన్నాశ్రయించండి సంసార సాగరం మోకాళ్లలోతే అని సూచించే పవిత్రమైన కటిహస్తం, పీతాంబరం, చివరగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చరమశ్లోకాన్ని ప్రతిబింబించే దివ్య శ్రీపాద పద్మములకు చక్కగా మర్దన చేస్తూ భక్తిపూర్వకంగా నలుగు అనే ఉద్వర్తనను పూర్తి చేశాను. శ్రీవారికి బంగారు అలహారతితో కర్పూర నీరాజనాన్ని సమర్పించాను. ఆ హారతి వెలుగులో శ్రీవారు సమస్త లోకాలకు శాంతిని, పుష్టిని అనుగ్రహిస్తూ అభయప్రదాతగా దర్శనమిచ్చారు. మళ్ళీ శుద్ధోదకంతో అభిషేకం ప్రారంభమైంది. బంగారుబావి తీర్థంతో శ్రీవారి శరీరమంతా నలుగుపెట్టి ఉద్వర్తనం చేసిన పరిమళం పూర్తిగా పోయేటట్లు అభిషేకం కొనసాగింది. ఆ తర్వాత శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉన్న వ్యూహలక్ష్మి, పద్మావతీ దేవీలకు పసుపుతో అభిషేకాన్ని సమర్పించాను. ఆ సమయంలో నా తోటి అర్చక స్వామిచే, వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారికి పసుపుతో తిరుమంజనం జరుగుతున్నది. తిరుమార్బుల వక్షస్థల తయారుకు మంజకాపు అభిషేకం ఆయన దగ్గరదే.
छाती में महालक्ष्मी को हल्दी का अभिषेक हो रहा है अनी मूडु भाषलो बिग्गरगा भक्तुलकु तेलिसे विधंगा चेप्पबडिंदी। मल्ली शुद्धोदकंतो अभिषेकं कोनसागिंदी। चिवरगा पर्याप्ता अने मंत्रंतो बंगारु शंकंलोनी पवित्र तीर्थंतो स्वामीवारिकी शिरसादिगा अभिषेकं चेयडंतो संतृप्तिकरंगा ना कैंकर्यं पूर्तयिंदी। परदा वेयबडिंदी। అప్పుడే అయిపోయిందా, మళ్ళీ ఎన్నాళ్లకు ఈ భాగ్యాన్ని ప్రసాదిస్తావు స్వామి అనుకుంటూ శ్రీవారి దివ్య దేహాన్ని మెత్తటి నూలు వస్త్రంతో ఆపాదమస్తకం ఎక్కడా తడి లేకుండా తుడిచి నిజపాద దర్శనానికి అలంకరణను ప్రారంభించాను. ఈ వారం వస్త్రం చిక్కటి నీలిరంగు ధోవతి ఎరుపు రంగు అంచుతో ఉన్నది. నీలమేఘశ్యాముడు నీలిరంగు పీతాంబరం ఉత్తరీయం ధరించి ప్రసన్న వదనంతో కనిపిస్తున్నాడు. స్వామివారి నొసటన పచ్చకర్పూరంతో పల్చటి పొరలాంటి నీరు తిరుమణి కాప్పు అనే తిరునామాన్ని తీర్చిదిద్దాను. పరదా తీయబడింది. శ్రీవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తుండగా నా సహకైంకర్యపరులు దర్శన విశిష్టతను భక్తులకు తెలియజేస్తూ బిగ్గరగా, నిజపాద దర్శనం, తిరుబడి సేవై, చరణ్ దర్శన్, వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు సూక్ష్మరూపంలో వేంచేసి ఉన్నారు, వక్షస్థలత్తిల మహాలక్ష్మి తాయార్ సూక్ష్మరూపత్తిల ఏళ్ళిర్కార్, ఛాతీమే మహాలక్ష్మి సూక్ష్మరూప్మే రహాహై అని వర్ణించాడు. నిజపాద దర్శనం తర్వాత మూలమూర్తికి తిరువాభరణాల సమర్పణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ముందుగా శ్రీవారి కంఠం వద్ద మేల్చాత్ పట్టువస్త్రాన్ని అంగీలా ధరింపజేసి పచ్చకర్పూరంతో స్వామివారి లలాటంపై తిరునామాల్ని అలంకరించసాగాను. సంప్రదాయం ప్రకారం జీయర్ స్వామివారి చేతుల మీదుగా పచ్చకర్పూర పాత్రను తీసుకుని ఆలయంలో అర్చకులు ఆచరించే వాడుక ప్రకారం ముందుగా శ్రీవారి ముఖమండలంలో నుదుటిపై ఈశాన్య భాగం నుండి ఊర్ధ్వపుండ్ర అలంకరణ ప్రారంభించాను. ఇక చూసుకోండి స్వామివారి అల్లరి. చిన్ని కృష్ణయ్య నొసటన తిలకాన్ని దిద్దడం కోసం వాళ్ళమ్మ ఎన్ని కష్టాలు పడి ఉంటుందో ప్రత్యక్షంగా చవిచూసినంత పనైంది. ఒక ప్రక్క సరిచేస్తే ఇంకో ప్రక్క తక్కువ అవుతూ ఇలా స్వామివారు చిక్కకుండా దొరకకుండా ఆడించినప్పటికీ ఎలాగో తిరునామధారణ చక్కగా తీర్చిదిద్ది కస్తూరి తిలకాన్ని మధ్యన ధరింపజేశాను. క్రిందికి దిగి తిరునామం ఎలా ఉందో ఒకసారి తేరిపారా చూశాను. స్వామి పెదవుల మీద మళ్లీ చిరునవ్వు. కొంత ఆందోళనతో ఏమైందా అని పరీక్షించి చూస్తే కుడివైపు పైభాగంలో నామం కొంత సడలిపోయింది. స్వామి, మొత్తానికి నువ్వే గెలిచావు, అయినా నాకు సమయం దొరకకపోతుందా అని అనుకుంటూ స్వామివారికి వస్త్రం, ఆభరణాల అలంకరణ తోటి అర్చకులతో పాటు చేయసాగాను. అలంకరణ జరిగినంతసేపు కిమ్మనకుండా చక్కగా చేయించుకున్నారు స్వామివారు. ఎంతైనా అలంకార ప్రియుడు కదా. అలంకరణ అంతా పూర్తయింది. చివరగా కిరీటాన్ని ధరింపజేయాలి. పరదా వేయబడినది. శ్రీనివాసుడికి పద్మావతీదేవినిచ్చి వివాహం జరిపించినప్పుడు తన మామగారైన ఆకాశ మహారాజు అందమైన బంగారు కిరీటాన్ని బహూకరించాడు. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆకాశరాజ కిరీటాన్ని శ్రీవారికి ధరింపజేయడం కోసం శిరస్సుకి మెత్తటి నూలు వస్త్రాల్ని చుట్టి నెమ్మదిగా కిరీటాన్ని శిరస్సు మీద ఉంచారు. ఊహు, వదులైపోయింది. స్వామివారు కిరీటాన్ని ధరించలేదు. కిరీటాన్ని తీసి మళ్ళీ అదనంగా వస్త్రం చుట్టి కిరీటాన్ని పెట్టాము. మళ్ళీ ఊహు, మామగారి మీద అలిగినట్లున్నాడు శ్రీనివాసుడు. కిరీటాన్ని ధరించకుండా అలకను ప్రదర్శిస్తున్నాడు. ఏమయ్యా ఆకాశరాజా, ఒక మహారాజుగా ఉండి బంగారు కిరీటాన్ని చేయిస్తావా? నా భక్తులు నాకు వజ్ర కిరీటాలు చేయిస్తున్నారు తెలుసా అన్నట్లు శ్రీవారు కిరీటాన్ని ధరించకుండా బాగా అలిగినట్లున్నారు. సరే, ఇక చేసేదేం లేక ముచ్చటగా మూడవసారి మళ్ళీ స్వామివారి శిరస్సు మీద వస్త్రాన్ని సరిచేసి లక్ష్మీదేవిని వేడుకున్నాను. అమ్మా, ఏమిటి శ్రీవారి పరీక్ష, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. అంతే, ఇంకేముంది? ఏమండి అని లక్ష్మీదేవి పిలిచినట్లుంది. మూడవసారి బుద్ధిగా కిరీటాన్ని అలంకరించుకుని ఏమీ తెలియని వాడిలా నటిస్తూ పైకి మాత్రం టీవీ నటిస్తూ కనిపించసాగారు. ఎంతైనా అమ్మవారు పిలిస్తే అయ్యవారు అలకలన్నీ పక్కన పెట్టి దిగిరావలసిందే కదా మరి. అలంకరణ మొత్తం పూర్తయింది. శ్రీవారి వక్షస్థలంలో అలంకరించే బంగారు లక్ష్మీదేవి ప్రతిమకు
కులశేఖరపడి వద్ద శ్రీసూక్త పఠనంతో తిరుమంజనం పూర్తయింది. లక్ష్మీదేవి ప్రతిమను తిరిగి శ్రీవారి వక్షస్థలంలో అలంకరించి కర్పూర నీరాజనాన్ని సమర్పించాను. 14 లోకాల్లోని సమస్త ప్రాణికోటిని సమ్మోహనపరిచేటట్లు దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన సౌందర్యంతో అలరారుతూ స్వామి హారతి వెలుగులో దర్శనమిచ్చారు. వెంటనే 2వ తోమాల సేవ అర్చన జరుగసాగింది. నేను రాములవారి మేడలో నిల్చుని పూర్ణ తేజస్సుతో మెరుస్తున్న శ్రీవారి దివ్య సౌందర్యాన్ని దర్శించసాగాను. లోగడ తొండమాన్ చక్రవర్తి చేసిన పొరపాటు వలన శ్రీవారు తన భక్తులకు ఏదైనా తెలియజేయాలంటే నేరుగా మాట్లాడరు. స్వామివారు మనం చేసే కైంకర్యాల వలన సంతృప్తి చెందితే రెండు విధాలుగా తెలియజేస్తాడు. మొదటిది, మనం చేసే పూజలు ఆయనను సంతోషపరిస్తే కైంకర్యం పూర్తి అయిన తర్వాత తను ధరించిన పుష్పమాలలలో దేనినైనా కుడివైపు క్రింద పడేలా చేసి తన సమ్మతిని తెలియజేస్తాడు. రెండవది, శ్రీవారికి ఇంకా సంతృప్తి అనిపిస్తే ఎవరి ద్వారైనా చెప్పిస్తాడు. రాములవారి మేడలో నిలబడి నేను శ్రీవారిని దర్శిస్తూ ఉండగా అంతవరకు సుస్వరంగా వేదపఠనం చేసిన వేదపారాయణదారు కూడా రాములవారి మేడలో నా ప్రక్కన నిలబడి శ్రీవారిని ప్రార్థిస్తూ ఉన్నాడు. అతని ప్రార్థన పూర్తి అయిన తర్వాత రాములవారి మేడ బయటికి వెళ్తూ మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లు తిరిగి వెనక్కు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు, స్వామి నమస్కారం. చాలా రోజుల తర్వాత సంతృప్తికరమైన శుక్రవార అభిషేక కైంకర్యం చూసి ధన్యుడినైనాను. కైంకర్యం చేయడం వేరు, స్వామివారు నిజంగా సాన్నిధ్యంగా ఉన్నట్లు భావించి తాదాత్మ్యత చెందుతూ కైంకర్యం చేయడం వేరు. ఈరోజు మీరు చేసిన కైంకర్యం అంత గొప్పగా ఉంది అని అతను చెప్తుంటే నాకు సాక్షాత్తు స్వామివారే అలా చెప్తున్నట్లు అనిపించి నా అణువణువు సంతోషంతో ఉప్పొంగి ఈ జన్మకిది చాలు స్వామి అని అనుకుంటూ ఉండగా నా మనసులో మాత్రం ఇంకా ఏదో వెలితిగా అనిపించసాగింది. స్వామివారి తిరునామాన్ని సరిచేయాలి కదా అని అనుకుంటూ సమయం కోసం వేచి ఉన్నాను. ఈలోగా మహానైవేద్యం మొదలైంది. రకరకాల పిండి వంటలు, అన్నప్రసాదాలు, వడపప్పు, పానకం, పరమాన్నం వంటి ప్రసాదాలను స్వామివారి ముందు ఆరగింపుకి సిద్ధంగా ఉంచారు. రాములవారి మేడ తలుపులు మూయబడి బయట ఘంటానాదం ప్రారంభమైంది. కైంకర్యం చేసే అర్చక స్వామి మంత్రపూర్వకంగా భోజ్యాసనాన్ని ప్రారంభించి నివేదన చేస్తున్నాడు. నేను ఇదే అదనుగా భావించి తిరునామాన్ని సరిచేయడానికి స్వామివారి వద్దకు వెళ్ళాను. మళ్ళీ అల్లరి చేస్తాడేమో అనుకున్నాను. చూద్దును కదా, స్వామివారు లడ్డూలు, వడలు, పోళీలు, పాయసం, కేసరి మొదలైన ప్రసాదాలను ప్రియంగా ఆరగిస్తూ ఇంకే విషయాన్ని గమనించే స్థితిలో లేరు. ఇంతకంటే మంచి తరుణం దొరకదు కదా అనుకుని నేను తొలగిపోయిన తిరునామాన్ని సరిచేసి అందంగా తీర్చిదిద్దాను. నామం చక్కగా కుదిరింది. ఇంకోవైపు నైవేద్యం కూడా పూర్తి అయ్యి స్వామివారు తాంబూల సేవనం చేస్తున్నారు. స్వామివారినే చూస్తున్న నాకు కైంకర్య ప్రారంభంలో అలంకరణ సులభంగా అయిపోతుంది కదా అనుకున్నప్పుడు స్వామివారు అల్లరిగా నవ్విన విషయం గుర్తుకు వచ్చింది. అలాగే కారణాలను కూడా బోధపడింది. గీతలో పరమాత్మ చెప్పినట్లు మన కర్తవ్యం నిర్దేశించిన పని చేయడం వరకే, ఫలితం పరమాత్మ నిర్ణయిస్తాడు. అది కష్టమా సులభమా ఆయన ఇష్టం. మనం భక్తి శ్రద్ధలతో కైంకర్యం చేసే పని మీద మాత్రం నిమగ్నమవ్వాలి. ఇక ఇంటికి తిరిగి వెళ్లే సమయం ఆసన్నమైంది. శ్రీవారి మూల విరాట్ని భక్తిపూర్వకంగా స్పృశించి నా శిరస్సును శ్రీవారి పాదపద్మముల కానించి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో జనార్దనః అజ్ఞానినామయా దోషాన్న శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అని ప్రార్థిస్తూ స్వామి మహద్భాగ్యమైన అభిషేక కైంకర్యాన్ని నాచే దిగ్విజయంగా పూర్తి చేసి కృతార్థుణ్ణి చేశావు. సదా నీ యందు భక్తిని, నీ కైంకర్యముల యందు అనురక్తిని, నీ కైంకర్యములు చేయడానికి తగిన శక్తిని అనుగ్రహించి నాలో ఉన్న అరిషడ్వర్గాలను తొలగించు అని వేడుకొని సంతృప్తిగా ఇంటికి బయలుదేరాను. రాములవారి మేడ వరకు వచ్చి మళ్ళీ స్వామివారిని చూడాలనిపించి ఒకసారి తిరిగి చూశాను. కోటి సూర్యుల ప్రకాశంతో
అనేక దివ్యాభరణాలు, పట్టు వస్త్రాలు, చిత్ర విచిత్ర పుష్పమాలికలను ధరించి నయనానందకర ముగ్ధ మనోహర సుప్రసన్న వదనంతో ఎప్పటిలాగే ముఖమండలంలో తనకు మాత్రమే సాధ్యమయ్యే అనేక అర్థాలనిచ్చే చిరునవ్వుతో శ్రీ వెంకటేశ్వర స్వామివారు దివ్యదర్శనమిస్తున్నారు. ఇంట్లో ఉన్నంతసేపు బాగా అల్లరి చేసి తల్లిదండ్రులను ముప్పతిప్పలు పెట్టిన పిల్లవాడు స్కూలుకి వెళ్ళగానే మాస్టారు ముందు క్రమశిక్షణ కలిగిన విద్యార్థి వలె నిలబడినట్లు శ్రీవారు గంభీరాన్ని నటిస్తూ తన ప్రియ భక్తులకు వరాలనివ్వటానికి సిద్ధమైపోయాడు. స్వామివారికి సంతృప్తిగా నమస్కరించి ఇంటికి బయలుదేరాను. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి.